ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తుంది. అసలే పట్టు కోసం అవస్థలు పడుతున్న కాంగ్రెస్ కు నేతల మధ్య పొరపొచ్చాలు అసలుకే ఎసురు పెట్టేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అనగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన సన్నిహితులు అనుచరులే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. నేటికి వైఎస్ వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్ ను తరచు గుర్తు చేసుకుంటారు. 15 కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో కొనసాగడానికి వైఎస్ ప్రధాన కారణమని విశ్వసించే నేతలకు ఏపీ కాంగ్రెస్ లో కుదవలేదు. అందులో వాస్తవమూ లేకపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్ర, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాల వల్లనే రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ సొంత పార్టీ పెట్టినా అందులోకి వెళ్లలేని నేతలు ఇక్కడే ఉండి వైఎస్ఆర్ నామస్మరణ చేస్తూనే ఉంటారు. ఇందులో ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ముఖ్యులు. వీరిద్దరిలో ఒకరు వైఎస్ ఆత్మ కాగా మరొకరు వైఎస్ కు అత్యంత సన్నిహితులు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్నంతా జగన్ తన పార్టీ వైపు మళ్లించుకోవడంతో జగన్ ను టార్గెట్ చేయాలన్న లక్ష్యాన్ని హైకమాండ్ కాంగ్రెస్ ముందుంచింది. అలాగని చంద్రబాబును వదిలిపెట్టకూడదని కూడా పేర్కొంది. చంద్రబాబుపై విమర్శలు చేయడం, జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా సొంత కాళ్ల మీద నిలబడొచ్చన్నది ఒక వ్యూహం కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీల్చి తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకారం అందించాలన్నది మరో లక్ష్యం. ఇది అందరికీ తెలిసిందే. వైఎస్ ను అభిమానించే నేతలు జగన్ ను విమర్శించలేకపోతున్నారు, చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. నిన్న విజయవాడలో కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ నేతల ఎదుట ప్రదర్శించిన డాక్యుమెంటరీ విమర్శలకు గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలైన జేడీసీలం, కొప్పుల రాజులు కేవీపీని ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆ డాక్యుమెంటరీలో చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు మాట మార్చింది, విభజన హామీలు అమలు కాకపోవడానికి టీడీపీ చేసిన తప్పులను డాక్యుమెంటరీలో ఎత్తుచూపారు. ఇందులో జగన్ ప్రస్తావన లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇలాగైతే పార్టీ ఓటు బ్యాంకును ఎలా సాధించగలమని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ లో జగన్ చంద్రబాబు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలకు కాలం చెల్లిందంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.